అనియన్ మామ్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ ని కొద్దిగా చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తాయి సో మరి లేట్ అయిన కొద్ది సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఈరోజు వీడియో ఏంటంటే నన్ను నేను పెట్టిన ఓల్డ్ వీడియోస్ లో కమెంట్ చేశారు కదా మీషో హాల్ చేయండి జ్యువెలరీ అవి చూపించండి అని సో నేను కొన్ని జ్యువెలరీ ఆర్డర్ చేశాను అవి రావడానికి కొంచెం టైం పట్టాయి అందుకే వీడియో చేయడం లేట్ అయింది మీకు తెలుసు కదా ఎవరన్నా మీషోలో ఆర్డర్ చేస్తే చాలా టైం పడుతుంది ఒక నియర్లీ 10 to 15 డేస్ అలా ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క దగ్గర నుంచి వస్తుంది కదా సో అలా నేను కొన్ని ఒక 5 to 6 items బుక్ చేశాను అవి వచ్చాయి ఇది కొలాబరేషన్ కాదండి మీరు అడిగారు కదనే నేనే బుక్ చేసుకుని చేస్తున్నాను వీడియో ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్కటి బుక్ చేశాను నేను బ్యాంగిల్స్ అని సెట్స్ అని చైన్స్ అని అలాగా సో ఇప్పుడు ఏమేమి బుక్ చేశాను అని చెప్పి చూపిస్తాను సో ఇవి నేను బుక్ చేసింది ఒక్కొక్కటి చూపిస్తాను కొన్ని బాక్సెస్ లో ఇచ్చాడు కొన్ని నార్మల్ గా కవర్ లో ఇచ్చేసారు అండ్ ఫస్ట్ ఇది చూసారు కదా ఎంత చిన్న బాక్స్ లో పంపించారు బాగుంది క్యూట్ గా ఉంది బాక్స్ ఇప్పుడు స్వాన్ చైన్స్ అవి ట్రెండ్ కదా బాగా స్వరోస్కి చైన్స్ నా మెళ్ళో ఆల్రెడీ ఒకటి చూసారు కదా ఉంది ఇది నేను బయట కొనుక్కున్నాను ఏదో ఒక మాల్ లో అది మా చెల్లికి నచ్చింది అని చెప్తే నేను మీషోలో బుక్ చేశాను ఇది ఇలా చూస్తున్నారు కదా నేను వేసుకుంది గోల్డ్ కానీ ఇది రోజ్ గోల్డ్ కంప్లీట్ గోల్డ్ కాదు ఇది రోజ్ గోల్డ్ సేమ్ నేను వేసుకున్నాను కదా ఆ లెంత్ వస్తుంది సో చూస్తున్నారు కదా ఇలా వస్తుంది స్టోన్స్ అవి కూడా బాగానే ఇచ్చారు ఇది రోజ్ గోల్డ్ గోల్డ్ది కాదు ఐ మీన్ గోల్డ్ కలర్ కాదు సింపుల్ గా కుర్తీస్ మీద కానీ వెస్ట్రన్ వేర్ మీద కానీ బాగుంటుంది కదా ఇప్పుడు ఈ స్వాన్ జీన్స్ బాగుంది పర్లేదు ఈ కాస్ట్ కనిపించింది 160 అలా పడింది ఈ చైన్ పర్లేదు అనిపించింది సో మీకు కూడా నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి సో చూస్తున్నారు కదా ఇదండి ఫస్ట్ది స్వరోస్కి చైన్ స్వాన్ చైన్ సింపుల్ గా ఉంది కదా బాగుంది క్వాలిటీ అయితే మీకు నచ్చితే మీరు ఆర్డర్ చేసుకోండి అండ్ సెకండ్ది బ్లాక్ బీట్స్ ఇది కూడా అంత చిన్న బాక్స్ లో ప్లాస్టిక్ బాక్స్ లో పంపించారు జస్ట్ ఇలా చాలా సింపుల్ గా ఉంటుంది స్పిన్నర్ బాల్ వస్తుంది ఇలా వైట్ స్టోన్స్ తో అండ్ జస్ట్ ఇది ఒక సింగిల్ లైన్ మాత్రమే ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా బ్లాక్ బీట్స్ ది నల్ల పూసలు ఇది సింపుల్ గా డ్రెస్సెస్ మీద కానీ సింపుల్ గా శారీస్ కట్టుకున్నప్పుడు కానీ చాలా బాగుంటుంది ఇలా వస్తుందండి స్పిన్నర్ బాల్ మొత్తం స్టోన్స్ వస్తాయి దీనికి అండ్ ఇది మొత్తం ఇలా వస్తుంది బ్లాక్ బీట్స్ క్వాలిటీ అయితే బాగానే ఉంది కలర్ అయితే షేడ్ అవ్వట్లేదు బాగానే ఉంది ఇది కూడా నియర్గా 150-200 ఆ చేంజ్లో పడింది కానీ నిజంగా చాలా బాగుంది ఆ కాస్ట్కి వచ్చింది అంటే మనకి బయట షాప్స్లో అయితే రాదు కదా నిజంగా చాలా బాగుంది నచ్చితే మీరు కూడా కొనుక్కోండి చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అయితే అంటే ఆ కాస్ట్కి ఏమొస్తే క్వాలిటీ బాగోదేమో అనుకున్నాను కానీ బాగుంది యాక్చువల్లీ ఒక బ్యాంగిల్స్ సెట్ తీసుకున్నాను యాక్చువల్లీ ఈ మోడల్ అంటే నాకు చాలా ఇష్టం బాగుంటాయి కదా ఇలా బ్లాక్స్ వస్తాయి సింపుల్ కడియాస్ లాగా వచ్చి ఇవి 4 బ్యాంగిల్స్ మన సైజ్ అది చూసుకొని ఇచ్చుకోవాలి మాక్సిమం ఇది ఇప్పుడు 28 సారీ 25 అలా అయితే 26 లేదా 27 అయితే 28 అలా ఇచ్చుకోండి లూజ్ అయినా పర్లేదు కానీ టైట్ అయితే వేసుకోలేము కదా సో ఇలా చూస్తున్నారు కదా 4 బ్యాంగిల్స్ వచ్చాయి వీటికి స్టోన్స్ ఒక బ్యాంగిల్ కి 4 స్టోన్స్ వచ్చాయి అలా ప్రతి బ్యాంగిల్ కి ఇచ్చ 4 స్టోన్స్ క్వాలిటీ అయితే బాగున్నాయి మరి ఇంకా యూజ్ చేయలేదు ఇవి నిన్నే వచ్చాయి మరి కలర్ పోతుందా లేదా అది తెలీదు
ఇది నేను యూజ్ చేశాక చెప్తాను ఎలా ఉన్నాయి ఏంటి అని. చూడడానికి అయితే చాలా బాగున్నాయి బ్యాంగిల్స్. యాక్చువల్లీ ఇలాంటివే మాల్లో చూసినప్పుడు నియర్గా ఒక 1500-900 అలా చెప్పారు, కానీ ఇవి 300-400 చేంజ్కి వచ్చాయి. బాగున్నాయి మరి, యూజ్ చేస్తే కానీ ఎలా ఉన్నాయి ఏంటి అని తెలీదు. చూసినా కదా ట్రెడిషనల్ శారీస్ కట్టుకున్నప్పుడు అలా వేస్తుంటే చాలా బాగుంటాయి. మనం ఎక్కువ ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకోలేము కదా, సో 2-2 బ్యాంగిల్స్ కానీ ఈచ్ 1-1 బ్యాంగిల్ కానీ వేసుకోవచ్చు. ఇవి నేను దగ్గరగా లుక్ చూపిస్తాను ఎలా ఉన్నాయని. ఇవండి చూస్తున్నారు కదా బ్యాంగిల్స్, 4 కలర్స్ వచ్చాయి ఇందులో స్టోన్స్, గ్రీన్, బ్లూ, పింక్, వైట్. ఇలా ఉంటాయండి బ్యాంగిల్స్, చూస్తున్నారు కదా 4 కలర్స్ వచ్చాయి, బ్లూ, గ్రీన్, పింక్, వైట్. కానీ బాగున్నాయి, క్వాలిటీ అయితే పర్లేదు, బాగున్నాయి అనిపించింది. 4 బ్యాంగిల్స్ వచ్చాయి, మీకు నచ్చితే ట్రై చేయండి. ఇలా అంటే పర్లేదు, మాల్స్లో కన్నా తక్కువ కాస్టే అనిపించాయి ఇక్కడ. చూస్తున్నారు కదా వేసుకుంటే ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్, మంచి లుక్ వస్తాయి. మంచి ట్రెడిషనల్ శారీ మీదకైనా నార్మల్ శారీ మీదకైనా బాగుంటాయి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీషోలో. ఇవి కూడా నియర్గా 300-400 అలా పడింది, కాస్ట్ కంటే పర్లేదు అనిపించింది. సో ఇంతేనండి ఇవి బ్యాంగిల్స్, ఓన్లీ ఒక్క సెట్టే తీసుకున్నాను నేను, ట్రై చేద్దాం కదా అని. చూసారు కదా బ్యాంగిల్స్, మీకు నచ్చితే తీసుకోండి. ఇది ఈరోజే వచ్చింది, ఇది ఒక సెట్. ఇప్పుడు ఇది బాగా ట్రెండింగ్ గా ఉంది కదా అని ఆర్డర్ చేశాను, కానీ నాకైతే అంత నచ్చలేదు, పర్లేదు అనిపించింది అంతే, కానీ అంతేం లేదు. ఇలా వస్తుంది కదా రాజస్థానీ స్టైల్, అలా అలా వచ్చింది. యాక్చువల్ గా పిక్చర్ లో అక్కడ చూసినప్పుడు ఏంటంటే అన్ని కలర్ కలర్స్ ఉన్నాయి, కానీ నేను ఆర్డర్ చేసింది మొత్తాన్ని వైట్ వచ్చాయి. కింద పర్ల్స్ కాదండి, ఇది మీనాకారి టైప్ లో వస్తుంది కదా పెయింట్, అది కూడా వైటే ఇచ్చాడు. కలర్స్ అయితే ఇంకా బాగుంటుంది అనిపించింది. చూసినారు కదా ఇలా ఉంటుంది మొత్తం, కానీ పెట్టుకుంటే పర్లేదు అనిపించింది. బ్యాక్ సైడ్ ఏమో ఇలా ఉంటుంది, జస్ట్ ఒక చైన్ లా ఉంటే దానికి ఇవన్నీ స్టిచ్ చేశారు అంతే. అండ్ దీనికి ఇలా ఒక థ్రెడ్ ఇచ్చారు మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి, చైన్ లాంటిది ఏమి ఇవ్వలేదు. కింద మొత్తం వైట్ పర్ల్స్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఇలాగే. ఇది ఎలా అంటే సేమ్ ఇందులోనే మిడిల్ లో ఉన్న లాకెట్ లాగా ఇచ్చేసారు, స్టడ్ టైప్ ఇది. వీటికి సేమ్ పర్ల్స్ దీనికి ఇచ్చినట్టు ఇచ్చారు, చూస్తున్నారు కదా. ఇలా ఇయర్ రింగ్స్ కొంచెం పెద్దగానే ఉన్నాయి, చిన్నగా వస్తాయి అనుకున్నాను కానీ పెద్దగానే వచ్చాయి. ఇవి నేను క్లోజ్ లుక్ లో చూపిస్తాను. చూస్తున్నారు కదా ఇది క్లోజ్ లుక్, ఇలా వస్తుంది మొత్తం. ఇలా ఒక్క దీని మిడిల్లో మాత్రమే కొంచెం కలర్స్ ఇచ్చాడు, మిగతా అంతా మాక్సిమం వైట్, లైట్ లైట్గా ఇచ్చాడు కలర్స్ అంతే. నేను బాగా క్లోజ్ లుక్లో చూపిస్తున్నాను మీకు కనిపించాలని. కింద పర్ల్స్ ఇంత క్వాలిటీ ఏం లేవు. ఇలాగే మొత్తం ఇట్ సైడ్ కూడా 2 సైడ్స్ అలాగే వస్తుందండి. ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా, ఇయర్ రింగ్స్ కూడా సేమ్ మనకి ఇక్కడ లాకెట్ వచ్చింది కదా, ఇలాగే ఇచ్చారు ఇయర్ రింగ్స్ కూడా. పర్లేదండి, అంటే మరీ బాగుందని చెప్పాను కానీ పర్లేదు అనిపించింది ఈ కాస్ట్కి. ఇది నియర్గా 300 ఆ కాస్ట్లో పడింది. యాక్చువల్గా ఇలాంటి వాటికి ఇవ్వాలి బాక్స్, కానీ ఇవ్వలేదు, జస్ట్ ఇలా ఒక కవర్లో పెట్టి ఇచ్చారు. కానీ ఇలాంటి వాటిని మీరు ఇలా కవర్స్ లో పెట్టి బాక్స్ లో పెట్టుకోండి, డైరెక్ట్ బాక్స్ లో పెట్టద్దు, కలర్ షేడ్ అయిపోతాయి. ఇలా కవర్ లో పెట్టి పెట్టుకుంటే మీకు ఎక్కువ డేస్ ఉంటాయి. అండ్ మనకి ఇలా కవర్స్ ఇచ్చినప్పుడు బ్యాక్ సైడ్ ఇంకో కవర్ లా ఉంటుంది కదా, ఇలా ఇయర్ రింగ్స్ ఆ బ్యాక్ సైడ్ దాంట్లో పెట్టుకోండి, రెండు అంటుకోకుండా ఉంటాయి, ప్లస్ తొందరగా కలర్ షేడ్ అవ్వవు. ఇలా ఇది 4th, సో 4th అది తీసుకున్నాను. అది కొంచెం మనకి ఎలా వస్తుందంటే కిందకి ఇక్కడ ఎలాంటి నక్లెస్ ఆ టైప్ లో వస్తుంది. ఇప్పుడు నేను తీసుకుంది ఇంకొకటి, ఇంకొక మోడల్, ఇది చోకర్ లో వస్తుంది.
ఇది చోకర్ అండి, నేను తీసుకుంది. ఒకప్పుడు బాగా ట్రెండ్ కదా, ఇప్పుడు కూడా వేరే వేరే మోడల్స్ ఇంకా చాలా వచ్చినాయి చోకర్స్ లో. అండ్ ఇది నేను రెడ్ కలర్ తీసుకున్నాను. ఇందులో మీకు ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, రెడ్ కాకుండా బ్లాక్, గ్రీన్, బ్లూ, సిమెంట్, అలా చాలా కలర్స్ ఉన్నాయి. నేను రెడ్ అన్నిటికి మ్యాచ్ అయిపోతుంది కదా అని చెప్పి తీసుకున్నాను. మధ్యలో ఇది లాకెట్ సీజెట్స్ తో వచ్చింది. అండ్ సేమ్ రెడ్ కలర్ పర్ల్, సారీ స్టోన్ వచ్చింది ఒక కొంచెం పెద్దది. చూడడానికి అయితే బాగుంది, క్వాలిటీ కూడా ఇది చాలా బాగుంది. మనకి పెట్టుకుంటే ఇలా ఉంటుంది, చూస్తున్నారు కదా. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, స్టడ్ టైప్ వచ్చాయి. దీనికి కింద మనకి పర్ల్ వచ్చినవి కూడా ఉన్నాయి, కానీ నేను నాకు ఇవే నచ్చాయి అని చెప్పి తీసుకున్నాను. సేమ్ ఇలాగే ఒక చిన్న స్టడ్ లా ఇచ్చాడు. ఇలా మనకి స్టోన్ వచ్చింది కదా, అలాగే ఇంకొక స్టోన్ ఇచ్చి ప్యూర్ మిగతావన్నీ స్టోన్స్ తో ఇచ్చాడు. ఇవి టూ ఇయర్ రింగ్స్. ఇవి నేను క్లోజ్ లుక్ లో చూపిస్తాను, ఎలా ఉన్నాయో ఎలా చూపిస్తే మీకు తెలియదు కదా, సో క్లోజ్ లుక్ లో చూపిస్తాను. చూస్తున్నారు కదా క్లోజ్ లుక్ లో ఇలా ఉంటుంది. నేను రెడ్ కలర్ ఇవి తీసుకున్నాను, షైనింగ్ వస్తున్నాయి ఇవి పర్ల్స్, సారీ క్రిస్టల్స్ కూడా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ ఇవి చిన్న స్టడ్ లాగా ఇచ్చారు. దీనికి బ్యాక్ సైడ్ సేమ్ చోకర్స్ కి ఇలాగే ఇస్తాడు కదా థ్రెడ్ అడ్జస్ట్ చేసుకోవాలని, సో అలాగా. ఇది అయితే బాగుంది, మరి నాకు నచ్చి తీసుకున్నాను. మీకు నచ్చితే మీరు కూడా తీసుకోండి, క్వాలిటీ అయితే బాగుంది. సో ఇవేనండి నేను తీసుకున్నవి, ఒక 5 అలా తీసుకున్నాను. మరి మీకు నచ్చితే మీరు కూడా తీసుకోండి, ఇవి ఇమేజ్ సెర్చ్ కూడా చేసి తీసుకోవచ్చు. ఇలా అన్ని బాగున్నాయి, అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది ఇది. అండ్ మీరు మీషో హాల్ చేయమన్నారు కదా అని చేశాను. ఇలాగే మీకు ఇంకా ఏమన్నా మంచి మంచి వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ అలాగే ఇవి ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.